హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. రోజుకో ట్రైలర్ టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్నా అందరి దృష్టి మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ మీదే ఉందన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ 16న, ఆడియోను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన చిత్ర టీం తాజాగా ట్రైలర్ విడుదల కూడా ఆడియో విడుదల రోజే ఉంటుందని అఫీషియల్ గా ప్రకటించారు. దాంతో ట్రైలర్ రిలీజ్ డేట్ ఎందుకు మార్చారనే సందేహం మొదలైంది. అయితే టాలీవుడ్ ఇన్సైడ్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కట్ చేసిన ట్రైలర్ ను చూసిన బాలకృష్ణ క్రిష్ రీ ఎడిట్ చేయమన్నట్లు సమాచారం. ఆ ట్రైలర్ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాదని తేలిపోతుందని భావించారట. సినిమా మీద కన్నా ట్రైలర్ మీద అంచనాలు ఎక్కువ ఉన్నాయని క్రిష్ భావించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏమాత్రం ట్రైలర్ తేడా వచ్చిన ఆ ఇంపాక్ట్ సినిమా ఓపెనింగ్స్ పై పడుతుంది. అంతేకాదు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడానికి రెడీగా ఉన్న బ్యాచ్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. సోషల్ మీడియా రోజుల్లో ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుందని బాలయ్య క్రిష్ డిస్కషన్ చేసుకుని రీ ఎడిట్ చేయమని పురమాయించి తాము అనుకున్న ఇంపాక్ట్ తో ట్రైలర్ వచ్చేదాకా మార్పులు చేయబోతున్నారని వినికిడి. ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ మరియు ఆడియో లాంచ్ వేడుకలు డిసెంబర్ 21న జరగనున్నాయి. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 2 పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా 2 భాగాల్లో రానుంది. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, రానా దగ్గుపాటి, నందమూరి కళ్యాణ్ రామ్, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, లెజెండరీ కైకాల సత్యనారాయణ, నిత్యా మీనన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.